హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరివెన్నెల ఛానల్. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్, మసాలా చాట్ ఇడ్లీ. మన మసాలా చాట్ ఇడ్లీ కావాల్సిన పదార్థాలు చెప్తాను, చూడండి. ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డ, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, ధనియా పౌడర్, చాట్ మసాలా, ఒక టమాటో, 4-5 పచ్చిమిర్చి చాలా సన్నగా అంటే చిన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర తురుము, కొద్దిగా నిమ్మ రసం. ఇప్పుడు మనం ఈ మసాలా అనేది ఎలా కలుపుకోవాలో చూపిస్తాను, చూడండి. చూడండి, ఆలుగడ్డ అనేది ముందే నలగొట్టి పెట్టుకున్నాను, లేట్ అవుతుంది వీడియో కానీ. ఇప్పుడు నేను టమాటో ముక్కలు వేసుకుంటాను, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, చాట్ మసాలా, ధనియా పౌడర్, తగినంత సాల్ట్, ఇప్పుడు కారం, పసుపు. కారం కొద్దిగానే తీసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువని, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి ఇందులో, అందుకోసమని. నెమ్మదిగా కలిపేసుకుందాం మొత్తం మిశ్రమాన్ని. మొత్తం చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక మొత్తం కలిసిపోయింది. ఆలుగడ్డ కూడా ఎంత గడ్డలుగా లేకుండా చాలా మెత్తగా ఉడకబెట్టాను, అందుకోసమని ఇంకో ఈ విధంగా కలిపెట్టుకోవాలి. చూడండి, మనం మసాలా అనేది ఇడ్లీలో పెట్టుకోవడానికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇట్లా ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా చేతితోటి ఇలా బిల్లలుగా నొక్కుకోవాలి. మనం ఇడ్లీలో మధ్యలో పెట్టడానికి ఇది, ఇదిగోండి ఈ విధంగా బిల్లల్లా చేసుకోవాలి. నేను ఇందులో పెట్టేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకోటి చేసేసుకుందాము. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రౌండ్ రౌండ్గా చేసి పెట్టుకోవాలి. మనకి ఎన్ని ఇడ్లీలు కావాలనుకుంటామో అన్ని ఇడ్లీలు ముందే చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా రౌండ్ అనేది చేసేసుకోవాలి. నేను ఇలా నిమ్మరసం మర్చిపోయాను, నేను దీనిపైన పిండేసుకుంటున్నాను. ఇదిగోండి నిమ్మరసం వేసేసుకోవాలి. మనం ఆ మసాలాలోనే నిమ్మరసం కలుపుకోవాలి, కొద్దిగా మర్చిపోయాను. చూడండి మనం మసాలా ఇడ్లీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఆయిల్ రుద్దేసుకున్నాను, అందుకోసమని ఇలా పెట్టేసుకోవాలి. ఇందులో మన మసాలా అనేది నెమ్మదిగా పెట్టుకోవాలి, మనం నొక్కుకోకూడదు, నెమ్మది వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇందులో కూడా మన స్విగ్గీ జొమాటోలు కూడా అమ్ముతున్నారు ఇప్పుడు మన మసాలా చాట్ ఇడ్లీ. బిజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా వేసేసుకుంటే అదే కవర్ అవుతుంది. ఇదిగోండి కొద్దిగా పిండి వేసుకొని ముద్ద పెట్టుకొని మళ్ళీ పైన వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, వేసుకోవడం చాలా ఈజీ. సరిగా కొట్టేసుకుంటే కొడుత అయిపోతుంది నెమ్మదిగా మన గిన్నె అనేది. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇదిగోండి గ్యాప్ లేకుండా మనం అందులో పెట్టేసుకుంటే అవి ఇంకా బాగా అవుతాయి. చిన్న ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ గిన్నె పెట్టేసుకున్నాను, నెమ్మదిగా ఇందులో పెట్టేసుకుంటున్నాను నేను. ఇదిగోండి మనం ఇడ్లీ పెట్టేసుకున్నాను, మసాలా ఇడ్లీ మూత పెట్టేసుకుంటాను. నేను ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను మీకు ఇడ్లీ. చూడండి మన మసాలా ఇడ్లీ రెడీ అయ్యేలోపు మనం చట్నీకి కావాల్సిన ఐటెం చెప్తాను, చూడండి. ఈ చట్నీ అనేది మన హోటల్లో సేమ్ హోటల్లో దొరికే చట్నీ లాగే ఉంటుంది. అంటే ఇంట్లో కూడా చాలామంది మంచిగా చేస్తారు, కానీ కొందరు తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదిగోటి కావాల్సిన పదార్థాలు పల్లి, పుట్నాలు. పుట్నాలు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, పల్లీలు తక్కువ తీసుకోవాలి. పల్లీలు ఎక్కువ వేయడం వల్ల జిగురు వస్తుంది చట్నీ, జిగురు వస్తే చాలా బాగుండదు అందుకోసమని. కొత్తిమీర, నిమ్మకాయ 1/2 ముక్క, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్. మనకు మెయిన్ చట్నీ చేయడం ఒక వెత్తు అయితే తాలింపు పొడి ఇంకో వెత్తు. తాలింపుకు కూడా కావాల్సిన పదార్థాలు చెప్తాను, చూడండి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు మన తాలింపు కోసం. ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను, చూడండి. చిన్న ఫ్రెండ్స్, మనం ముందుగా పల్లీలు వేపేసుకుందాము.
పల్లీలు అనేది మనం ఫాస్ట్గా మంట పెట్టుకుని నిదానంగా వేపుకోవాలి. నిదానం వేపుకున్నామనుకోండి లోపల దాకా వేగుతాయి. మనం ఫాస్ట్గా వేపితే ఏంటంటే పొట్ట అనేది కాలిపోతుంది. మనం అనుకుంటాం మనకు పల్లీలు వేగిపోయినాయని, కానీ వేగవు. పొట్ట ఒక్కటే పైన కాలినట్టు అనిపిస్తే మనం తీసేసుకుంటాం. నిదానం వేపుతానే మనకు పల్లీలు అనేది లోపల దాకా వేగుతాయి అన్నమాట. చూడండి మన పల్లీలను వేగిపోయినాయి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి కూడా వేపేసుకుంటాను, కొద్దిగా ఆయిల్ వేసుకొని. మన పచ్చిమిర్చి అనేది మనం ఫుల్గా మిరపకాయ అలాగే తొడిమే తీసి వేపుకోవద్దు, ఎందుకంటే మనకు అది పొంగొచ్చి పట్టుమని పేలుతుంది. అప్పుడు ఆ గింజలు వచ్చి కంట్లో కానీ ఇట్లా చిట్లుతాయి. అందుకోసమని మనము నేను మిరపకాయలు రెండు ముక్కలుగా చేసి వేపుకుంటాను. అందుకోసం ఈ వీడియో చూపిస్తున్నాను. చూడండి మన మిరపకాయలు అనేవి వేగిపోయినాయి. తక్కువగానే వేపుకోవాలి, మనం మరీ ఎక్కువ వేపుకోకూడదు, లేకపోతే పచ్చడిలాగా ఉంటుంది చట్నీలా కాకుండా. ఇందులోనే మనం తాలింపు కూడా వేసేసుకుందాము, పచ్చిమిర్చి అన్ని వేపాం కాబట్టి. ముందుగా మనం పప్పు వేసుకోవాలి, ఎందుకంటే పప్పు కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి. అందుకోసమని మినపప్పు, శనగపప్పు, నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకుందాము. మనం ముందుగానే తాలింపు అనేది మనం చట్నీలో బాగా వేడివేడిగా వేయకూడదు, కొంచెం చల్లారినాకనే వేసుకోవాలి. వేడివేడిగా వేస్తే ఏంటంటే చట్నీ అనేది కాలిపోయి జిగురులా వస్తుంది. జిగురులా వస్తే తినబుద్ధి అవ్వదు చట్నీ. ఎండుమిర్చి, కరివేపాకు చిట్లుతుంది. ఓకే, మనకు వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను, లేకపోతే మాడిపోతాయి. మనం ఇలా లైట్ బ్రౌన్ ఉన్నప్పుడు మనం స్టవ్ బంద్ చేసినాం అనుకోండి మొత్తం బ్రౌన్ వేగిపోతాయి, అందుకోసం నేను వదిలేసాను. ఇప్పుడు చట్నీ రుబ్బేసుకుందాం. చూడండి అన్ని మిక్సీలో వేసేసుకున్నాను, కొత్తిమీర, పుట్నాలు, పల్లీలు, పచ్చిమిర్చి. ఇప్పుడు మిక్స్ వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండేసుకుంటాను. నిమ్మకాయ ఎందుకు పిండుకోవాలంటే మనకు ఒకవేళ మిగిలిన కూడా మనకు ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది, అందుకోసమని. టేస్ట్ కూడా మంచిగా వస్తుంది నిమ్మకాయ వేయడం వల్ల, అందుకోసం వేస్తాను. మన హోటల్లో అయితే మనకు నిమ్మకాయ వేస్తారు, కొంత చింతపండు కూడా వేస్తాను. నేను నిమ్మకాయ వేస్తాను. మన హోటల్లో చేసే చట్నీ టైప్ చేశాను నేను. ఇది కూడా టాలింగ్ పని వేసేసుకోవాలి. ఇంత రుచికరమైన మన హోటల్ టైప్ చట్నీ రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా చట్నీ ట్రై చేయండి. చూడండి మన మసాలా ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. మెల్లమ్మదిగా తీసేసుకుందాము. మన మసాలా ఎక్కడ బయటికి రాకుండా ఉంటుంది మనం, ఎందుకంటే ఆలుగడ్డ అనేది వాటర్ గిట్లా ఏమి వేసుకోము కదా. ఓన్లీ ఆలు అనేది మెత్త ఉడకబెట్టి కలుపుకోవడం వల్ల ఎక్కడ మనకు లీక్ అవ్వకుండా వస్తాయి. ఈ విధంగానే అన్నీ తీసేసుకుందాం ఇడ్లీ. చూడండి ఎంతో రుచికరమైన మన మసాలా చాట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానే చేసుకోవాలి. ఇదిగోండి మసాలా అనేది మధ్యలోనే ఉండిపోయింది, మనకి ఎక్కడ లీక్ అవ్వలేదు. మసాలా ఇడ్లీ, మన చట్నీ, మన హోటల్ టైప్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సిరివెన్నాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరీ మంచి వీడియోతో మీ ముందుంటాను.